శ్రీ వెంకటాద్రి నిలయః కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగేతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క 1000 నామాలు అంటే సహస్రనామము అనేటువంటి పూజలో ఏ నామావళి అయితే చెప్పబడుతుందో అందులో 100వ నామం ఓం నీలకేశినే నమః అంటే శతం అనంతం భవతి అంటారు. ఈ 100వ నామంలో చూడండి ఎంత గొప్ప స్వామి స్వరూపంలో ఉండేటువంటి తత్వాన్ని చెప్పారు. శిరస్సు ఉత్తమాంగము అంటారు. అందుకే పరమపురుషుని యొక్క దివ్య దేహాన్ని మనం భావన చేస్తే వేదోక్తమైనటువంటి రీతిలో పురుష సూక్తాదుల్లో సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పే ముందు ఆయన యొక్క శిరస్సు ఉత్తమాంగాన్ని 1000గా చెప్పారు. అటువంటి తలకు ఆవరణగా నల్లని మెరిసేటువంటి కేశ సంపద ఉన్నది అన్నారు. ఆ కేశ సంపదని ఎంతగా భావిస్తే ఎంత తన్మయత్వం కలుగుతుందో అన్నమాచార్యుల వారు ఒక సంస్కృత కీర్తనలో అభివర్ణించారు. యోగి భోగి నటనం కురు అని చెప్పి ఆయన చెప్తారు. స్వామివారి కేశపాశం చాలా పెద్దది. ఆయన నృత్యము చేస్తాడు. ఆ నృత్యము చేస్తూ ఉంటే భక్తుల యొక్క స్తోత్రములకు ఆ కేశములన్నీ కూడా అవి ఎప్పుడూ కూడా నల్లదనం ఒక సాంద్రతకు చిహ్నం. ఈ నల్లని బలమైనటువంటి కేశ సంపదే కనుక విస్తారమైనటువంటివి ఆ యొక్క ఆకాశమంతా కూడా అవి ఇష్టం వచ్చినట్టు సంచరిస్తే ఏమవుతున్నది స్వామి నృత్యం. అప్పుడు ఈ గ్రహాదులన్నీ కూడా విపరీతమైనటువంటి దిక్కుల్లో వచ్చి పడిపోతాయి. దిక్పాలకులంతా కూడా విపరీత పట్టణాల్లోకి వచ్చి పడిపోతారు. కనుక ఆయన ఆ కేశపాశమును పరిమితముగా ఆయా లోకముల్లో ఉండేటువంటి వారికి మంగళకరమైనటువంటి ఒకనొక అద్భుత గాలులను పంచేటువంటి వాటిగానే ఉండేట్లు చేస్తుందట. అంటే అలాంటి కేశపాశం బహుశా స్వామివారికి తప్పించి ఇంకెవరికీ లేదు అని అన్నమాచార్యుల వారు అభివర్ణించారు. యోగి భోగి నటనంకురు అనేటువంటి గోరఖురే గోరఖురే అని గోరఖు యోగిగా ఆ శ్రీనివాస స్వామిని భావిస్తూ ఈనాటికి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి అర్చా విగ్రహమందు ఎంతో గొప్పదైనటువంటి కేశపాశం ఉన్నది అని అంటారు. అలాగే వరాహవదనుడైనటువంటి హరి కూడా ఎన్నో కేశములు కలిగినటువంటి వాడు. ఆయన ఆ మెరిసేటువంటి కేశములన్నీ కూడా నల్లగా ఉన్నాయి. అంటే శ్వేతవరాహమూర్తిగా భావిస్తే సత్వగుణం ఏర్పడి జీవుడు తన యొక్క జీవనంలో ఏదైతే ఆత్మగుణాలతో ప్రకాశించాలో అలా ప్రకాశిస్తూ ఉంటాడు. అదే నీలకేశములతో ఉండేటువంటి పరమపురుషుడిగా ఆయన ఎప్పుడైతే స్వామిని చింతిస్తాడో ఆ జీవన్ముక్తుడైనటువంటి భక్తుడు తనలో ఉండేటువంటి తమో గుణాన్ని వదులుకునేవాడవుతాడు. తమో గుణము కలిగినటువంటి వారి చేత పీడింపబడకుండా రక్షింపబడుతూ ఉంటాడు. కనుక సాంద్రమైనటువంటి కేశ సంపద కలిగినటువంటి వాడు మనకు కావ్య వాంగ్మయంలో కూడా ఎన్నో చోట్ల ఈ కేశబంధమును తుమ్మెద రెక్కలతో మేఘముల యొక్క పంక్తులతో పోల్చడం అనేటువంటిది ఉంటుంది. కానీ శ్రీకృష్ణదేవరాయలు వంటి గొప్ప భక్తులు ఈ యొక్క కేశ సంపదను ముడివేసినప్పుడు నీల వృష కగద్రేఖకు ఒకంత ఒరిగినట్లు అంటారు ఆయన ఆముక్త మాల్యదలు. అంటే నల్లని ఆబోతు యొక్క మూపురం ఒక పక్కకి వంగి ఉంటుంది ఆ మాంసపు ముద్ద, అలాగా ఒరిగినట్లుగా ఉంది అని గోదా కేశ సంపదని ఆయన అభివర్ణించారు. అంటే అలాంటి కేశ సంపదని అమ్మవారికి ఉన్నది అని అభివర్ణించడం ఎందుకు అనంటే వాళ్ళకి గొప్ప సంతాన భాగ్యం కలుగుతుంట ఆ యొక్క కేశ సంపద బాగా ఉండేటువంటి వాళ్ళకి. ఆ కేశ సంపద బాగా ఉండేటువంటి వాళ్ళకి రక్షించాలి అనేటువంటి దీక్ష కూడా బాగా ఉంటుంది అని అన్నారు. అందుకే ఆయన నృత్యం అప్పుడు ఆయన కేశపాశం అంతా లోకమంతా కూడా యోగిది గోరఖు సంప్రదాయం కలిగినటువంటి యోగిగా పరమపురుషుడు కనిపించినటువంటి వేళ వ్యాపించేటువంటిది లోకానికి దిక్పాలకులకు ఎప్పుడూ కూడా నష్టము కలిగించలేదు. కనుక అటువంటి కాల కేశపాశం కలిగినటువంటి పరమపురుషుని యొక్క దివ్య సాక్షాత్కారాన్ని సదా మదిలో పొందుదాం. ఈ 100వ నామం ద్వారా ఆ యొక్క పురుషోత్తముని యొక్క దివ్యానుగ్రహాన్ని చక్కగా భావన చేసి మన మానవ జన్మను పరిపూర్ణం చేసుకుందాం.
శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్ర నామామృతంలో 101వ నామం ఓం జాగ్రదంబుజలోచనాయ నమః బాగా విప్పారినటువంటి ఆ యొక్క తామరల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. అంటే ఆయన కన్నులు బాగా విప్పారితే మనకు వచ్చేటువంటిది ఏమిటండి అని అంటే, ఆయన కన్నులు దయామృత తరంగిణ్యాస్ తరంగైరివ శీతలైః అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. స్వామి యొక్క కనుల్లోంచి జాలు వారేటువంటి దివ్యమైనటువంటి ఏదైతే జలం ఉంటుందో దయా అనేటువంటిది, అది లోకాన్నంతా కూడా ముంచేస్తోంది స్వామి, అటువంటి నీకు మంగళమవుగాక అంటాడు అన్న స్వామి. ఆ యొక్క సుప్రభాతము స్తోత్రము ప్రపత్తి మంగళాశాసనం అనేటువంటి చేసిన తర్వాత చివరిలో, కాబట్టి దయా అనేటువంటి అమృత ప్రవాహంతో లోకాన్ని నింపేసేటువంటి కన్నులు కలిగినటువంటి వాడు. ఆ కన్నులు కేవలము కమలముల్లా ఉన్నాయి అని అంటే, కమలము నీటిలో ఉంటుంది కనుక సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కన్నుల్లోంచి జలం అలా జాలువారుతూ ఉంటుంది. అందుకే స్వామివారి యొక్క గొప్ప స్తోత్రములు చేసినటువంటి మహానుభావులు ఆ యొక్క దయామృతము జాలువారేటువంటి కన్నులు కలిగినటువంటి వాడుగా ఆయన్ని వర్ణనం చేశారు. భక్తార్తి రక్షాకర నేత్రవారి శ్రీవేంకటేశః నితరాం పునాతు అన్నారు. భక్తుల యొక్క ఆర్తిని హరించు సమయములలో నేత్రములందు జలములు కలిగినటువంటి వాడు పరమపురుషుడు అని చెప్పి చెప్పారు. అంటే స్వామి కన్నులయందు జలము ఓడిక ఉన్నది అని అంటే, భక్తుల యొక్క కష్టములను ఆయనవిగా భావిస్తూ ఉన్నాడు. పరదుఃఖ దుఃఖిత్వం పరదుఃఖ అసహిష్ణుత్వం, అటువంటి స్వామి యొక్క దివ్య మంగళమైనటువంటి ఆ కన్నులను దర్శించినటువంటి మన కన్నులు ఎందుకండి? ఆయన యొక్క ముఖారవిందాన్ని దర్శించాలి, ఆయన యొక్క ముఖంలో ఉండేటువంటి ఆ చిరు దరహాసాన్ని మనం ఎప్పుడైతే దర్శిస్తామో, మామూలుగా ఒకరి యొక్క ముఖాన్ని దర్శించినప్పుడు వారి కన్నులు ఎలా ఉన్నాయి అనేటువంటిది వీక్షించడం అనేటువంటిది సహజం. ఒక వ్యక్తిని దర్శించినప్పుడు ముందుగా ముఖాన్ని దర్శించడం అనేటువంటిది జరుగుతుంది. అందులో ఆ ముఖం అది విప్పారిందా లేదా అని, అందులో ఆ కన్నులు ఎలా ఉన్నాయి. స్వామివారి కన్నులు ఎప్పుడు తెల్ల తామరల్లా ఉంటాయి, అంటే ఎప్పుడూ కూడా ఎటువంటి ఎరుపు జీర ఆయన కన్నులో కనబడదు. ఒక్కొక్క సమయంలో రాక్షస సంహార వేళ అలా ఉండి ఉండవచ్చు కాక, కానీ సర్వసాధారణంగా భక్త సంరక్షణ దీక్ష కలిగినటువంటి ఆ స్వామి అటువంటి వాడు కనుక కమలలోచనుణ్ణి, సారసనేత్రుణ్ణి, పద్మలోచనుణ్ణి, ఓం జాగ్రత్త అంబుజలోచన ఆయ నమః అని చెప్పి మనం ఎప్పుడైతే కీర్తిస్తామో, అప్పుడు అంబుజములు వంటి కనులు కలిగినటువంటి స్వామి మన జీవితాన్ని కూడా ఒక దివ్యమైనటువంటి భావనలన్నీ అనుగ్రహించేటువంటి వాడై ఉంటాడు. అంబుజం అంటే తామర కదా, తామర ఎప్పుడూ ఒక్కటిగా ఉండదు, తామర తంపరా అంటారు, అనేకమైనటువంటి తామరలు ఉంటాయి. కనుక స్వామి రెండు కళ్ళు కలిగినటువంటి వాడే కాదు, సహస్రనేత్ర వేయి కనులు కలిగినటువంటి వాడు. ఈ జాగ్రత్త అంబుజలోచన అన్నప్పుడు వేయి కన్నులు కలిగినటువంటి వేనామాల వెన్నుడిగా ఆయన్ని మనం కనుక భావిస్తే మనకు మహాద్భుతమైనటువంటి రక్షణ ఆయన నుంచి లభిస్తుంది. అంటే మనం వనే రణే శత్రు జలాగ్ని మధ్య ఎక్కడున్నప్పటికీ కూడా ఆ జాగ్రత్త అంబుజలోచనాయ నమః అని అంటే స్వామి, ఎక్కడికైనా కూడా సూర్యుని కిరణమైనా సోకపోవచ్చు కానీ నీ యొక్క కంటి చూపు పడనటువంటిది ఈ విశ్వంలో ఉండదయ్యా, ఓ విశ్వనేత్ర జాగృత అంబుజలోచన మనల్ని కటాక్షించు అని చెప్పి మనం ప్రార్థించవచ్చు. అందుకే 100 నామాలు చెప్పిన తర్వాత 101వ నామముగా ఓం జాగృత అంబుజలోచనాయ నమః అని చెప్పి ఈ యొక్క దివ్య నామామృతాన్ని మహర్షి అనుగ్రహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామాల్లో ఓం ఘృణావతే నమః అంటే దయ కలిగినటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ మన వంటి వాడు అని మనం ఎప్పుడూ అనుకోవటానికి లేదు. ఆయన కర్మలను అతిక్రమించి కూడా జీవునికి ఫలాన్ని ఇస్తాడు. తాను మాత్రం కర్మసూత్రంతో విశ్వాన్ని నడిపిద్దామని చెప్పి సృష్టి సంకల్పం చేస్తాడు, కానీ సృష్టిలో ఉండే జీవులను అనంత కాలాల పాటు ఆయన అనేక రూపాలు పొందుతూ ఉంటే వారి కర్మానుసారం దయతో ఆయన సంరక్షించి వారికి ఎంతో కొంత తోషాన్ని కటాక్షిస్తూ ఉంటాడు.
అందుకే అన్నమయ్య సునకము బతుకు అది దానికి చాలా ఉన్నతం అని అనిపిస్తూ ఉంటుంది. ఎవరి బతుకు వాళ్ళకి ఉన్నతం అని అనిపించకపోతే వాళ్ళ జీవితాన్ని ఎలా గడపగలుగుతారు? అటువంటి దివ్య ఆనందాన్ని సమస్త తిరియక్కులకు కూడా అనుగ్రహించేటువంటి శక్తివంతుడు కనుక ఆయన్ని ఘృణావతే నమః అని చెప్పి కీర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే స్వామి దయా అనేటువంటిది ప్రసరించకపోతే ఈనాడు లక్షలాది మంది వెంకటాచలానికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అనేకమైనటువంటి ఆర్తులు, ఆర్త విషన్న శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి. వాళ్ళు స్వామి నామామృతాన్ని పలుకుతూ ఉంటే ఆర్తులైనటువంటి వాళ్ళు, విషన్నులైనటువంటి వాళ్ళు, అనేక దుఃఖములు పొందినటువంటి వాళ్ళు, వాళ్ళ ఆ యొక్క దయగలిగినటువంటి పరమపురుషుని యొక్క కటాక్ష వీక్షణముల చేత వాళ్ళు పరిపూర్ణమైనటువంటి ఆర్తిని తొలగించుకున్నటువంటి వాళ్ళు అవుతూ ఉన్నారు కనుక సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం శ్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే అని ఆ స్వామికి మనం మంగళాశాసనం చేద్దాం. అందమైనటువంటి పువ్వులను మాలికలుగా ధరించినటువంటి వాడే కాదు, అందమైనటువంటి హారములను మెడ దాల్చినటువంటి వాడే కాదు స్వామి, అందమైనటువంటి ముఖముతో ఉన్నాడు గనక మన ఆర్తిని ఆయన తొలగిస్తున్నాడు గనక అటువంటి పరమపురుషుణ్ణి ఓం ఘృణావతే నమః అని మనం కీర్తించడం అనేటువంటిది చాలా ఔచితీమంతమైనటువంటి సంప్రదాయము. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృతంలో ఓం ఘృణి సమ్మోహాయ నమః అంటే కాంతి సమూహము చేత సమ్మోహింపజేసేటువంటి వాడు పరమపురుషుడు. ఆశ్చర్యం చూడండి, ఆయన ఏ రూపము ధరించినా కూడా తన యొక్క కాంతి కిరణముల చేత ఎదుటివారికి ఆశ్చర్యం వచ్చేట్టు చేస్తూ ఉంటాడు ఆయన. నరసింహ భావనంతో మనం ఈ నామాన్ని పట్టుకుంటే అసలు నరసింహస్వామి ప్రధానంగా హిరణ్య కశిపుణ్ణి సంహరించినది తన వాడి గోళ్లతో. ప్రాణము లేనటువంటివి అలా అని చెప్పి పెరుగుదల లేనటువంటివి కానటువంటివి ఆ యొక్క నఖములు, అటువంటి నఖముల చేత చీల్చి హిరణ్య కశిపుణ్ణి సంహరించాడు. తన అన్నగారైనటువంటి హిరణ్య అక్షుణ్ణి సంహరించాడు అనేటువంటి క్రోధంతో ఈ హిరణ్య కశిపుడు అన్ని లోకాల్లో తిరిగాడు. ఎంతో వేదాధ్యయనం చేశాడు, ఎంతో తపస్సు చేశాడు, ఎంతో ఆయన గురువులను సేవించాడు. అయినప్పటికీ కూడా హరిద్వేషంతో ఆయన తన యొక్క జీవితాన్ని అసన్మార్గంలో నడిపించుకున్నాడు. అటువంటి వాణ్ణి తను ఉద్ధరించాలి అని అనుకున్నాడు. అయితే అతను అసన్మార్గంలో ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడైతే ఒక వనాన్ని దహించాలి అని స్వామి అనుకుంటాడో ఆ వనమయ్యిందే అగ్ని వచ్చేట్టు చేస్తాడు. అలాగే ఒక చెట్టుని నరకాలి అని అనుకుంటే ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి ఆ కర్రని ఆధారం చేసుకుని విష్ణు అనేటువంటి ఆ యొక్క లోహము వృక్షమును ఛేదించేటువంటి శక్తివంతం అవుతుంది. కనుక ఈ ప్రహ్లాదుడు అనేటువంటి వాడు ఆ వంశంలోకి వచ్చాడు. అప్పుడు ఈయన గొప్ప కిరణములు ప్రహ్లాదుని పైన ఆయన ప్రసరింపజేశాడు. ఆ మహానారసింహ మంత్ర దీక్షితుడైపోయాడు ప్రహ్లాదుడు. ఆ అనంత కిరణ ప్రభావము చేత కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకును చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరు దవలిన మనము మనము ఇలాంటి మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. క్రమంగా గురువుల యొక్క బోధ వినేటువంటి సహా శిష్యులైనటువంటి వారందరూ కూడా గురుబోధ కన్నా కూడా ప్రహ్లాదుని యొక్క బోధలో ఆనందం వాళ్ళకి కనిపించింది. ఎందుకంటే ప్రహ్లాదుడు ఆ నారసింహమూర్తిని దర్శించబోతున్నాడు. దర్శించబోయేటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి మూర్తి యొక్క అనుగ్రహం ముందే పొంది ఉన్నాడు. కనుక ఆయన మామూలుగా ఆహ్లాదం అంటే ఏమిటి? ఆనందము కలిగించటం. కనుక ఆనందము కలిగించేటువంటి వాడుగా లేడు వాడు ప్రహ్లాదుడు. బాగా ఆనందం అంటే బ్రహ్మానందం అని ఏదైతే చెప్పబడుతోందో అటువంటిది కలిగించేవాడై ఉన్నాడు. మరి అటువంటి శక్తి ఆయన ఎందు ఎలా ఉన్నది అని అంటే ఇటు ఈ ఘృణి సమ్మోహాయ నమః ఈ యొక్క
నారసింహస్వామి యొక్క దివ్య స్వరూపాన్ని లోపల బాగా పెట్టుకున్నాడు కనుక ఆయన ఎందు అటువంటి కాంతి వచ్చింది, ఆయన మనస్సులోంచి వచ్చినటువంటి మాటల్లో అటువంటి కాంతి వచ్చింది, ఆయన వాక్కులో అటువంటి శక్తి వచ్చింది కనుక మనం కూడా ఓం ఘుని సమ్మోహాయ నమః నామాన్ని మనం సదా పఠిస్తే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క శ్రీచరణారవిందముల యందు మనం భక్తిని దర్శిస్తాం. అప్పుడు ఆయన నఖాగ్రజనితమైనటువంటి ఆ తెల్లని కాంతి మన జీవితాన్నంతా కూడా బాగా పండించి సత్వగుణోపేతం చేసి సత్వకార్య దీక్షాద ధురంధరులుగా మనని తీర్చిదిద్ది మనకు అద్భుతమైనటువంటి విజ్ఞాన వారాశిలో గొప్పవాడిగా లోకంలో చూపించి జ్ఞానమయమైనటువంటి మార్గంలో ముందుకు నడిపించి మోక్షం మన కర్తలామలకం అయ్యేట్లుగా చేయటం జరుగుతుంది. కనుక పరమపురుషుని యొక్క దివ్య నామామృతంలో అన్నిటా ప్రతి తిలలోనూ తైలం ఉన్నట్టుగా, అలా నువ్వు గింజలో తైలం ఎలా ఉన్నదో ప్రతి నువ్వు గింజ ఎందు, అలా పరమపురుషుణ్ణి కీర్తించేటువంటి ప్రతి నామామృతం ఎందు కూడా దయా అనేటువంటిది ఉంటుంది, అలాగే ఒక వెలుగు అనేటువంటిది ఉంటుంది. అందుకే పట్ట పగటి వెలుగు పరమాత్ముడు, పచ్చి పాలలో అన్న వెన్న పరమాత్ముడు అంటాడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. పట్ట పగటి వెలుగు ఆయన, అటువంటి స్వామిని ఆశ్రయిద్దాం, మనం తరిద్దాం. కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామామృతంలో 103వదైనటువంటి ఓం ఘృణి సమ్మోహాయ నమః అనేటువంటి నామాన్ని మనం విని కిరణములు చాలా శీతలంగా ఉంటేనే అవి మనస్సుకు మనోహరంగా ఉంటాయి కనుక అటువంటి ఘృణి సమ్మోహాయ నమః అనేటువంటి చల్లని తెల్లని ఆ యొక్క స్వామి యొక్క కిరణములను మనం భావనం చేద్దాం. అటువంటి సమ్మోహన స్వరూపాన్ని మనం సదా మదిలో నిలుపుకుందాం, మానవ జన్మను మనం పరిపూర్ణం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.